ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖశుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నానండి అది ఇంతవరకు మనకి ఇళ్లలో అమ్మాయిలే పెళ్ళి కాకుండా ఆలస్యం అయిపోయి ఎప్పటికీ సంబంధాలు కుదరక అనేక రకాలుగా ఒక రకమైన వేదనామయ స్థితిలో తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉండే పరిస్థితులు ఉండేవి ఉంటున్నాయి ఉన్నాయి కూడా దాంతో పాటుగా ఇప్పుడు మేము కూడా ఏమీ తగ్గట్లేదు అన్నట్టు అలా అబ్బాయిలకి కూడా సంబంధాలు సరైనవి కుదరక వాళ్ళు వయసు పెరిగి బాధ్యతలు దగ్గరకు వచ్చేసి సరి అయినటువంటి వయసులో పిల్లల్ని కంటేనే మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఉపయోగపడతారండి అలాగే పెళ్ళయ్యేటప్పటికే వాళ్ళకి ముప్పైలు దాటిపోతే వాళ్ళకి ఎప్పుడు సంతతి కలుగుతారు వాళ్ళ బాధ్యతలు ఎప్పుడు తీరుతాయి వాళ్ళకి ఎప్పుడు చేతికి అందొస్తారు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఇది అబ్బాయిలకి కుదరటం లేదు అమ్మాయిలకి కుదరటం లేదు అమ్మాయిలకైతే చాలా పరిహారాలు ఉన్నాయి అలాగే అబ్బాయిలకు కూడా ఒక అద్భుతమైన పరిహారం ఉందండి మన భారతీయ సంస్కృతిలో ఏ సమస్యకైనా సరే పరిష్కారం లేని సమస్య అంటూ లేదండి అన్నింటికీ అన్ని పరిష్కారాలు ఉన్నాయి ఒక మహాసముద్రం లాంటి మన హిందూ సంస్కృతిలో మనం దేని గురించి ఇది లేదు అని భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మరొకరి దగ్గర ఉన్నది అని చెప్పి మన మతాలు మార్చుకుని మరో చోటుకు పారిపోనక్కర్లేదు ఏమీ చేయనవసరం లేదు సరైన అవగాహన లేక ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం గనక వాళ్ళకి సరైన సంబంధాలు కుదరటం లేదు అని ఏ అబ్బాయి తల్లిదండ్రులు అయితే భావిస్తూ ఉంటారో వాళ్ళు కనుక ఇది చేసుకున్నట్లయితే వాళ్ళకి అతి చక్కని సంబంధం వాళ్ళకి అనుకూలమైన సంబంధం అబ్బాయికి నచ్చే సంబంధం వచ్చి వాళ్ళ ఇంట్లో ఈ బాధ తొలగిపోతుందండి దీనికి మీరు చేయవలసిందల్లా ఒక మూడు మంగళవారాలు మంగళవారాలు మూడు మంగళవారాలు మీరు సుబ్రహ్మణ్య స్వామికి మీకు దగ్గరలో ఏదైనా ఒక శివాలయం కానీ ఏదైనా ఉన్నట్లయితే అక్కడ రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర నాగప్రతిమలు ఉంటాయి వాటికి చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో అదృష్టవశాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి ఆ ఆలయంలో నేను చెప్పింది చేయొచ్చు అది కూడా కాదు ఆ రెండూ లేవు మాకు దగ్గరలో అసలు ఏమీ లేవు మేమేం చెయ్యాలి అని అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక వెండి నాగప్రతిమని అంటే జోడి ఉండాలండి ఒకటి పూజించకూడదు ఎప్పుడు కూడా నాగప్రతిమను రెండు రెండు నాగప్రతిమలు తీసుకోండి చిన్న చిన్నవి ఉంటాయి పడగతో ఉంటాయి ఇలా అలాంటివి రెండు తీసుకుని వాటికి చేసుకోవచ్చు మీరు చేయవలసిందల్లా ఇంట్లో మూడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకొని మీరు పాలతో అభిషేకం చేసుకోవాలి ఆ విగ్రహాలకి ఆ నాగప్రతిమలకి పాలతో అభిషేకం చేయాలి చేసిన తర్వాత మూడు వారాలు పూర్తయిపోతాయి కదా మూడో వారం కూడా అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఒక గళ్ళు గళ్ళు మనం నాగపంచమికి ఇస్తూ ఉంటాం కదండీ అలాంటి గళ్ళు గళ్ళుతో ఉన్నటువంటి టవల్స్ కానీ లేకపోతే గళ్ళతో ఉన్నటువంటి లుంగి పంచలు కానీ లుంగి పంచ టవల్ సెట్ కానీ గళ్ళు మాత్రం కంపల్సరిగా ఉండాలి అలాంటివి తీసుకొని మీరు ఏదైనా ఒక ఆశ్రమానికి కానీ లేకపోతే ఇప్పుడు చూడండి బ్రాహ్మణ సంఘాలు అలా ఉంటాయి బ్రాహ్మణ సంఘాల్లో ఉపనయనం అయిపోయి అంటే ఒడుగైపోయి ఉన్న వటువులు ఉంటారు మీకు వేరే ఎక్కడ దొరకరు వాళ్ళు ఉపనయనం అయిపోయిన వటువులు ఉంటారు అలాంటి వాళ్ళని ఒక ఎనిమిది మందిని తీసుకుని ఎనిమిది మంది ఎనిమిది మంది ఖచ్చితంగా ఉండాలి ఎనిమిది మందిని తీసుకుని ఆ ఎనిమిది మంది వటువులకి వటువు అంటే ఉపనయనం అయిపోయినటువంటి అబ్బాయి పన్నెండు సంవత్సరాల లోపు అబ్బాయిలు వటువులని అంటారు వాళ్ళు ఉపనయనం అయిపోయి వేదం చదువుకుని లేకపోతే ఏదో ఒకటి చదువుకుని ఉంటారు వాళ్ళు ఈ పురోహిత సంఘంలో ఉంటారండి ఆ పురోహిత సంఘంలో మీకు దొరికేటటువంటి ఆ వటువులకి ఎనిమిది మందికి మీరు ఈ బట్టలు అంటే ఈ గళ్ళుతో ఉన్నటువంటి టవలు పంచ ఆ రెండు తర్వాత రెండేసి అరటి పళ్ళు తాంబూలం పెట్టకూడదు రెండేసి అరటి పళ్ళు రెండు అరటిపళ్ళు ఈ రెండు వస్త్రాలు ఒక్కొక్క సెట్ కింద ఎనిమిది ఏర్పాటు చేసుకుని మీరు ఆ వటువులకి వీలైతే మీ అబ్బాయి చేత ఇప్పించండి ఇప్పించి అక్షతలు పట్టుకెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి ఒకవేళ అబ్బాయిలు దూరంగా ఉండి ఉద్యోగాల్లో ఉండి వేరే ఊళ్ళల్లో ఉండి వేరే దేశాల్లో ఉండి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరే వెళ్ళి ఆ పని చేసి కూడా రావచ్చు అబ్బాయి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం మీరు వెళ్ళి చేస్తే నైంటీ పర్సెంట్ ఫలితం ఫలితం అయితే కంపల్సరిగా ఉంటుంది అది చేసి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వులు తెల్ల నువ్వులతో నువ్వులు బెల్లం నువ్వులు ఉండలు చేస్తాం కదా చిమ్మిలి అంటాం మనం నాగులకు ప్రీతి అలాంటి చిమ్మిలి ఉండలు చేసి ఇంట్లో ఈ మూడు వారాలు మీరు అభిషేకం చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి నాగ పూజ చేశారు కదా వాటికి నివేదన చేసి చలిమిడి ఇవి ఇది కొంచెం ఇది కొంచెం చేసి నివేదన చేసి మంచి సంబంధం కుదరాలి అని మనస్సులో అనుకుని మీరు ఈ పని కనుక చేస్తే సుబ్రహ్మణ్య స్వామి దయ ఎందుకు అవసరము అని అంటే కళత్రకారకులు నాగులండి మన సంస్కృతి ప్రకారంగా కళత్రకారకులు నాగులు తర్వాత ఈ రాహు కేతు దోషాలు ఉన్నా సరే వాటికి కూడా కారణం నాగులే తర్వాత వాళ్ళకి సరైనటువంటి సంబంధాలు రాకుండా అడ్డుపడేది కూడా పూర్వం నుంచి వస్తున్నటువంటి నాగ దోషాలుంటాయండి కాల సర్ప దోషాలున్నా కుదరవు నాగ దోషాలున్నా కుదరవు అష్టనాగ దోషాలున్నా కుదరవు ఇలాంటి పనుల్లో అబ్బాయిలకి కుదరవు ఇటు అమ్మాయిలకి కుదరవు అమ్మాయిలకు వేరే పరిహారాలు ఉన్నాయి అబ్బాయిలకైతే మాత్రం ఇది ఒక్కటే పరిహారం అండి ఇది చేస్తే ఈ అష్టనాగ దోషాలు తర్వాత నాగదోషాలు కాలసర్ప దోషాలు తర్వాత కళత్ర స్థానంలో ఉండేటటువంటి రాహుకేతువుల దోషాలు ఇవి తొలగిపోయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నేను చెప్తున్నటువంటి రెమెడీ ఇది తొలగిపోయి మీ అబ్బాయిలకి అనుకూలవతి అయినటువంటి భార్య లభించి మీ ఇంట్లో చక్కగా శుభకార్యాలు జరుగుతాయి ఆ తర్వాత సంతతి రావడం కూడా కలగడం కూడా ఈ నాగదోషాలకి అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటాయండి నాగదోషాలు ఉన్న వాళ్ళకి సంతతి కూడా కలగదు అంటే నాగదోషాలు అనేక రకాల కారణాల చేత ఏర్పడతాయి అది వేరే విషయం నాగదోషాలు ఏర్పడ్డ తర్వాత వాళ్ళకి పెళ్లి కుదరాలన్నా కష్టమే సంతానం కలగాలన్నా కష్టమే కనుక ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో నివారించడం కోసం ముందు మన పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం తర్వాత వాళ్ళు ఉత్తమ సంతతి పొందడం కోసం వీటి కోసం అబ్బాయిలకు మాత్రమే ఉపదేశించినటువంటి విషయం ఇది అంటే నిర్దేశించబడిన విషయం పరిహారం ఈ పరిహారం కనుక తగినటువంటి భక్తి శ్రద్ధలతో చేసుకొని అప్పటికీ కుదరని వాళ్ళు ఉంటారండి కొందరు ఇవన్నీ చేసినా సరే ఇంకా కుదరటం లేదు ఆరు అయింది ఇంకా కుదరట్లేదు ఆరు అయింది ఇంకా కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక్కసారి తిరుత్తణి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు అక్కడికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని మీ కోరిక చెప్పుకొని వచ్చేస్తే సరిపోతుంది ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నూతన వధూరుల్ని మళ్ళీ ఒకసారి పంపించి అక్కడ పూజలు జరిపించలే చేసుకోవచ్చు ఇది చాలా సులభతరమైన అందరూ ఆచరించదగిన అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిహారం అండి పరిష్కారం సమస్యకి జీవిత సమస్యకు పరిష్కారం కనుక ఇది అవసరమైన వాళ్ళు అబ్బాయిలకు సరైన సంబంధాలు కుదరటం లేదు ఆలస్యం అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలోని నెగ్లెక్ట్ చేయకుండా అవసరం అనుకున్న వాళ్ళు ఈ పరిహారం ఇంపండి నేను చెప్పింది పాటించి ఆ దోషం నుంచి మీరు విముక్తులై చక్కగా మీ పిల్లలకి తగిన సంబంధాలతో పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ సుఖంగా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంకల్ప సిద్ధిరేస్తూ